స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవరకద్ర నియోజకవర్గంలో మొట్టమొదటిసారిన జరిగినటువంటి ఎన్నికల్లో, రెండవసారి జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు విజయం సాధించి ముచ్చటగా మూడోసారి సైతం బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ అందుకొని మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. అన్న మొత్తం దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఏ మీ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున సభలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎట్లా ఉంది మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రజల నుంచి మీకు ఎటువంటి స్పందన వస్తుంది? అంటే 2014లో కానీ 2018లో ఈ దేవరకద్ర నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి మొదటిసారి 17,000 మెజార్టీతో గెలిపిస్తే రెండోసారి 36,000 మెజార్టీతో గెలిపించారు. మళ్ళోసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించి బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చి ఈరోజు సీతకుంట మండలానికి వచ్చిన సందర్భంగా ఇలా యువజన సమ్మేళనం అని పెట్టడం జరిగింది. అంటే ఎక్కడికి పోయినా కూడా ప్రజలు ఒక మా ఇంటి మనిషిగా నన్ను స్వీకరించి వాళ్ళ ఆహ్వానం పలుకుతా ఉన్నారు. దాంతోపాటు గత 9.5 సంవత్సరాలుగా అంటే వాళ్ళ ఎన్నో సంవత్సరాల కోరికలన్నీ కూడా రోడ్లు, బ్రిడ్జిలు, చెక్ డ్యాంలు, కాలువలు, నీళ్లు, అంటే తెలంగాణ వచ్చినందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినందుకే ఈ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరుడు అయినందుకే మా కోరికలన్నీ తీరినాయి. ఈ ప్రభుత్వం చేసిన పని కనిపిస్తూ ఉంది, వాళ్ళకి కనిపిస్తూ ఉంది కాబట్టి మాకు ఏ గ్రామానికి పోయినా కూడా బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతా ఉంది. అందుకే 100% రాబోయే కాల ఎలక్షన్లో, నవంబర్ 30న జరిగే ఎలక్షన్లో కూడా నా నియోజకవర్గమే కాకుండా ఈ జిల్లాలో 14 కార్ పార్టీ అభ్యర్థులే గెలుస్తాయి. అంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీరే చెప్తున్నారు మొదటిసారి 17,000 మెజార్టీ, రెండవసారి 36,000, అంటే డబుల్ మెజార్టీ వచ్చింది. ఈసారి జరగబోయే ఎలక్షన్లో మీరు ప్రచారం చేస్తున్నారుగా, ఇదంతా గెలుపు కోసం అనుకోవచ్చా, మెజార్టీ కోసం అనుకోవచ్చా? 100% మెజార్టీ కొరకే. అంటే గెలు అనేది లాస్ట్ టైం కూడా నేను చెప్పినాను, ప్రజలు చాలా అమాయకంగా లేరు ఇంతకుముందులాగా. ప్రజలు ప్రతి పాయింట్ టు పాయింట్ ఆలోచన చేస్తూ ఉండరు, ఏం జరిగింది అంతకుముందు, ఏముండే ఇప్పుడు ఏం జరిగింది, అట్లా ఆలోచన చేసి ఓటేసే ప్రజలు ఇవాళ మనకున్నారు. అందుకే మాకు ఆ విశ్వాసం ఉంది, అందుకే మేము ప్రజల్ని నమ్ముకున్నాం, పనిని నమ్ముకున్నాం. ఆ రెండే మేము గత 9 మేము ఇవాళ ఎలక్షన్లోనే ఊళ్ళో తిరిగట్టే, మేము నిరంతరం ఊళ్ళోనే ఉంటాం, ప్రజల మధ్యలోనే ఉంటాం కాబట్టి ప్రజలు అంత గొప్పగా మమ్మల్ని స్వీకరిస్తూ ఉన్నాం. 2014కు ముందు మీరు ఎమ్మెల్యేగా కాకముందుకు దేవరకద్ర నియోజకవర్గం స్వరూపం ఎట్లా ఉంది, ప్రస్తుతం ఎట్లా ఉంది, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత దేవరకద్రలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు? అంటే ఒక్కటి కాదు, చాలా. అసలు అప్పటికి 2014 ఇప్పటికీ ఒక్కొక్క లెక్కలు తీస్తే చాలా లెక్కలు ఉన్నాయి మా దగ్గర. 2014 కంటే ముందు ఈ నియోజకవర్గంలో 38,000 ఎకరాల ఆయకట్టు అవుతుంటే ఈ సంవత్సరం 98,900 ఎకరాల ఆయకట్టు వచ్చింది. ప్లస్ మా కరువైన ప్రాజెక్టు తెచ్చుకున్నాం, కరువైన కంప్లీట్ అయితే ఇంకొక 60,000 ఎకరాల ఆయకట్టు వస్తుంది. చెక్ డ్యాంలు 30 చెక్ డ్యాంలు కట్టుకున్నాం, దాదాపు 50 గ్రామాలకు బీటీ రోడ్లు వేసినాం, 424 చెరువులు మంచిగా చేసుకున్నాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో 183 వాటర్ ట్యాంకులు ఉంటే కేసీఆర్ గారి ఆశీర్వాదంతో 2014 నుంచి ఇప్పటివరకు 230 వాటర్ ట్యాంకులు కట్టినాం. నేను అనేది ఈ ఊక చెట్టు వాగు మీకు ఈ నుంచే కనిపిస్తుంది, పోయేటప్పుడు విజువల్స్ తీసుకొని పోండి. ఊక చెట్టు వాగు అనేది 100 ఏండ్ల నుంచి ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు ఉన్నాయి, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఊక చెట్టు వాగు మీద చెక్ డ్యామ్ ఎందుకు కట్టాలన్న ఆలోచన రాలే, ఆ ఊక చెట్టు వాగుకు నీళ్ళు ఇయ్యాలన్న ఆలోచన ఎందుకు రాలే. అంతేందుకు 2014 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది, చిన్నారెడ్డి మంత్రి, అప్పుడు డీకే అన్న మంత్రి. 2005లో కల్వకుర్తి టెండర్లు అయ్యాయి, కాలువలు తవ్వారు కల్వకుర్తి కాలువ. కానీ అదే మంగనూరు నుంచి ఒక చిన్న ప్రయత్నం చేస్తే ఇవాళ నా నియోజకవర్గానికి 10,000 ఎకరాలు, వనపర్తికి 15,000 ఎకరాలు, గన్పూర్ బ్రాంచ్ కెనాల్ ఒక 100 కోట్లతోటి ఇవాళ 25,000 ఎకరాల నీళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకి గాసు ఎందుకు లేకున్నది అంటున్నాం, మళ్ళీ ఇవాళ వచ్చి ఒక్క అవకాశం ఇవ్వండి. అరే మీకు ఇచ్చిన రోజు మీరు ఏం చేయలేకపోయారు కదా, మీకు ఆ సోయే లేదు, ఆ తెలివే లేదు, ఆలోచనే లేదు, మళ్ళీ ఇవాళ మాకు ఒక అవకాశం ఎందుకు ఇవ్వాలంటున్నాం అవకాశం. సో కరగన రిజర్వాయర్ ఇంకా పూర్తి కాకముందే ఇప్పటికే చాలా వరకు చెక్ డ్యాంలు నిర్వహించాలి మీరు,
ఆ చెక్ డ్యాంల వరకు వల్ల దాదాపుగా రెండు మూడు పంటలు పండించుకుంటున్నారు రైతులంతా. అనేక మార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినప్పుడు కూడా ఎక్కడా లేనని చెక్ డ్యాంలు ఆల వెంకటేశ్వర రెడ్డి కట్టాడంటారు. అసలు మీకు ఆలోచన ఎట్లా వచ్చింది చెక్ డ్యాంలు నిర్మించాలనేటటువంటి ఆలోచన ఎక్కడ నుంచి వచ్చింది? ముఖ్యమంత్రి గారి విజన్ కూడా ఉంది దాంట్లో, ఈ ప్రభుత్వ విజన్ ఉంది. ఈ ప్రభుత్వ విజన్ ఏంది, 2014 నుంచి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పాయింట్ నుంచి ఆలోచన చేసింది ఏంటంటే రైతును రాజు చేయాలి. ముఖ్యమంత్రి గారు కాన్సెప్ట్ ఏం చేయాలన్న దాంట్లో ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినాం. ముందు కరెంట్ ఇచ్చిండు, పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసిండు, దాని తర్వాత పాలమూరు రంగారెడ్డి ఇచ్చిండు, దాని తర్వాత అరే చెరువులు మంచిగా చేసుకోవాలి, మంచిగా స్టెబుల్ చేసుకోవాలని మిషన్ కాకతీయ పెట్టిండు, దాని తర్వాత అరే మొత్తము మనకు ప్రాజెక్టులే కాదు ఈ వాగులను కూడా సజీవంగా ఉంచాలి, ఇలా కాళేశ్వరం ద్వారా లిఫ్ట్ చేసి గోదావరి నదిని 130 కిలోమీటర్ల గోదావరి నదిని సజీవంగా ఎట్లా ఉంచుతున్నాడో ఇలా మా ఊగ చెట్టు వాగు మా పెద్ద వాగులు కూడా ఉంచాలన్న ఆలోచనకి వెళ్ళి వచ్చింది ఆ చెక్ డ్యామ్. చాలామందికి అర్థం కాదు ఆ చెక్ డ్యామ్లు ఎఫెక్ట్ ఏందన్నది. కొంతమంది మీరు ఆ చెక్ డ్యామ్ పక్కన ఉన్న రైతులందరి దగ్గర రైతులతో ఇంటర్వ్యూలు తీసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క రైతు నాకు ఇవాళ కూడా ఒక యూట్యూబ్లో చూస్తూ ఉన్నా, 16 బోర్లు వేసి ఇంక నీళ్లు వడవు, ఉన్న పొలం అమ్ముకొని పట్నం పోదాం అనుకున్న క్రమంలో ఎండాకాలంలో కూడా మేము వాగు వారిస్తున్నాం. ఎక్కడ కృష్ణా నీళ్ళు, ఎక్కడ శ్రీశైలము, ఇవాళ ఎక్కడ కందూరు వాగు, ఎక్కడ ఊక చెట్టు వాగు, అంటే ఒక సంకల్పం అనేది ఉంటే ఇలా కేసీఆర్ గారికి ఆ సంకల్పం ఉంది, సంకల్ప బలం ఉంది కాబట్టి రానే రాదనుకున్న తెలంగాణ తీసుకొచ్చింది. అంటే ఎప్పుడైనా ఒక మనిషికి నేను ఏం చేయాలన్న ఒక విజన్ ఉండాలి. ఏంది లేకుండా ఒక 5 ఏళ్ళు చూస్తేనే అయిపోయిందంటే దాన్ని ఫాయిదా లేదు కదా. అంతేందుకు ఒక మంచి పాయింట్ చెప్తాను, కోయిల్సార్ గట్టి 60 సంవత్సరాలు అయింది, నాకంటే ముందు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ అదే కోయిల్సార్ గ్రావిటీ కెనాల్ ఓన్లీ బ్యాక్ వాటర్ తోటి మేము ఇలా 11 గ్రామాలకు చెరువులు నింపుతున్నాం, నీళ్ళు తెస్తున్నాం వితౌట్ లిఫ్ట్. అనేది లిఫ్ట్ పెట్టేది మళ్ళీ వేరే అగ్లాపూర్ది ఇంక వేరే వెళ్ళి, కానీ వితౌట్ లిఫ్టే 11 గ్రామాలకు గా సో ఎందుకు లేకుండా అంటున్నారు. నేను ఒక ఇంజనీర్గా నేనే డ్రాయింగ్ తీసి నేనే లెవెల్స్ చూసి అరే బ్యాక్ వాటర్ ఈ లెవెల్లో ఉంది, ఈ ఊరు చెరువు ఈ లెవెల్లో ఉంది, ఎందుకు ఇవ్వలేము, ఇప్పుడు రైట్ లెఫ్ట్ కెనాల ద్వారా ఇస్తున్నాం, దాంతోపాటు ఉత్త చెరువులు నింపినా కూడా ఆయకట్టు పెరుగుతుంది కదా అని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 25 కోట్లు తీసుకోవచ్చు. అంటే దాని ఫలాలు అనుభవిస్తూ ఉన్నారు పబ్లిక్ కూడా. అందుకే అంటున్నా ఇంత మెజారిటీ వస్తుందంటే పబ్లికే యాక్సెప్ట్ చేస్తారు, పబ్లికే ఆశీర్వదిస్తారు. ఆ టైం వచ్చిన బట్టి ఇంకా చాలా బ్రహ్మాండమైన మూమెంట్ ఉంటుంది. సో ఈ నియోజకవర్గంలో ఈ ఒక్క నియోజకవర్గమే కాదు, ఉమ్మడి పాలమూరు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈసారి బలమైన పోటీ ఇవ్వాలి, రాబోయే రోజుల్లో అధికారంలోకి మేమే వస్తామంటూ కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా వ్యూహాలు రచిస్తున్నాయి. మీ నియోజకవర్గంలో మీకు ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు, మీకు బలమైన పోటీ ఇచ్చే పార్టీ ఏదని మీరు భావిస్తున్నారు? ఆ రెండు పార్టీలకు మాకు బలమైన పోటీ అనుకోవట్లేదు. నేను ఎప్పుడు కూడా ప్రత్యర్థి ఎవరు వస్తారు, ఏ పార్టీ, వాళ్ళ వ్యూహం ఏంటి, ఇవన్నీ మా మైండ్లో ఉండనే ఉండవు. మేము పనిని నమ్ముకున్నాము, ఇంతకుముందు చెప్పినట్టు ప్రజలు నమ్ముకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కదా 55 సంవత్సరాలు అధికారంలో ఉన్నది, అది 55 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 55 ఏళ్ళు ఉన్నది, రీసెంట్గా 2004 నుంచి 2014 వరకే ఉన్నది. మళ్ళీ ఇవాళ వచ్చి నాకు ఒక్క అవకాశం, నువ్వు అవకాశం ఇచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోలే, నువ్వు అవకాశం ఇచ్చినప్పుడే కరెంటు ఈయనిక శాత కాలే, నువ్వు అవకాశం ఇచ్చినప్పుడే పింఛన్ ఈయనిక శాత కాలే, ఏది శాత కానోడు ఇలా మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్పి అలవి కానీ హామీలు ఇచ్చుకుంటా, ఇలా కర్ణాటకల హామీలు ఇచ్చి మాయ మాటలు చెప్పి ఆడేమైంది, బీజేపీ మీద కోపంతో కాంగ్రెస్కు ఆల్టర్నేట్ ఎవరు లేక కాంగ్రెస్కి వేసారు, అంతే కాంగ్రెస్ మీద ప్రేమతో వేసింది కాదు అది. దాన్ని వాపును చూసి బల్బ్ అనుకోని వాళ్ళు మేము ఈడ కూడా వస్తాం, ఎందుకు వస్తారు అంటున్నా, ఎందుకు వేస్తారు మీకు ఓటు? కేసీఆర్ కంటే గొప్ప విజన్ ఉన్న లీడర్ ఎవరైనా ఉన్నారా? కేసీఆర్ కంటే గొప్పగా పేద ప్రజలను ప్రేమించే వ్యక్తి ఉన్నాడా? దళిత బంధు లాంటి పథకం పెట్టాలన్నా, రైతు బంధు లాంటి పథకం పెట్టాలన్నా, భగీరథ లాంటి పథకం పెట్టాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి? ఇవాళకి కేసీఆర్ గారు పెట్టిన తర్వాత కూడా దేశంలో ఎవరు పెట్టలేకపోతున్నారు అనేది ఒక విజన్ ఉన్న కేసీఆర్ గారు ఉన్నాడు ఒక పక్క, అవతల ఎవడు ఉన్నాడని ప్రజలు అదే కంపారిజన్ చేసుకుంటారు. అమలు కానీ 6 హామీలను మీరు చెప్తున్నారు, మేము ఏవైతే 6 గ్యారంటీలు ప్రకటించామో మా గ్యారంటీలని మా హామీలనే మా మేనిఫెస్టోనే బీఆర్ఎస్ పార్టీ కాపీ కొట్టింది, వాటినే తిరిగేసి మళ్ళీ మేము ఇవే హామీలు ఇస్తున్నాం అంటున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. నేను అదే అంటున్నా, కాంగ్రెస్ నాయకులకు ఏది సొంతంగా చేయనికే శాత కాకనే ఆ 6 గ్యారంటీల పేర్లు మార్చి పెట్టిందే వాళ్ళు కదా. మీరు దాని డీటెయిల్గా చూడండి,
अने इन्े स्वातंत्र रईत बंधु ऐंटी पेटन आलोचन चेसी केसीआर गारा का देश में एवरना आलोचन चेसा दलित बंधु ऐंट पथका इला नैन रईत बंधु इंतस्टे तप असल पथका दाखी व्यूहकर्त एवर अंटना मैं इन्े स्वातंत्र प्रधानमंत्री मुख्यमंत्री यानी यह राष्ट्रा ఇలా భగీరథ లాంటి పథకం ఏ రాష్ట్రమన్న ఇంప్లిమెంట్ చేసిందా అనేది మేము ఇచ్చిన పథకాలకు పేర్లు మార్చి దాని ఆరు గ్యారెంటీలు అరే నేను మా కేటీఆర్ గారు ఉన్నట్లు వారంటీ అయిపోయింది అది దాని కాంగ్రెస్ పార్టీ వారంటీ అయిపోయినోడు గ్యారెంటీ ఇస్తే ఎవడు తీసుకుంటాడు దాన్ని అది మూలకు పడ్డది సచ్చిపోయిన కాంగ్రెస్ అది సో ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి పథకంలో భాగంగా ఒక పంపుని ప్రారంభించడం జరిగింది ఈ నియోజకవర్గంలో మీరు ఉన్నటువంటి నియోజకవర్గంలో కర్వెన ప్రాజెక్ట్ ని కూడా కడతాము దాని ద్వారా దేవరకద్ర నియోజకవర్గంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు కొంత మేలు జరుగుతుందంట వచ్చే ఎన్నికల సమయానికి ఈ ఎన్నికలు కాకుండా వచ్చే ఎన్నికల సమయానికైనా కర్వెన ప్రాజెక్ట్ పూర్తి అవుతుందా ఎంత సమయం పట్టొచ్చు ఆల్్రెడీ 95% కర్వెన ప్రాజెక్ట్ అయిపోయింది కర్వెన నుంచి వచ్చే కాల్వలు గాలే యాక్చువల్ గా మనకు ఇదే సన్నాసులు కదా కాంగ్రెస్ తోడు బీజేపీడే కదా ఏసీని కేసులు ఆ కేసులే లేకుంటే కాళేశ్వరం లాగా ఎన్నడూ అయిపోయేది ఈ జిల్లా ఈ జిల్లాలో పుట్టిన దరిద్రులే కేసులు వేశారు ఎవడన్నా వేసాడా ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో వాటర్ ఇష్యూలు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఒకటైతే కానీ మన దరిద్రం ఏంటంటే రాజకీయ కోణంలోనే ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజల కోణంలో ఎవడు ఆలోచన చేస్తలేడు ప్రజల పక్షానే ఉన్నాం ప్రజలకు ఏదైతే వారికి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం విషయంలో కేసు వేయడం జరిగింది పర్యావరణ విషయంలో కేసు వేయండి కానీ ఎన్జీటీ కొయిందేవుడు హైదరాబాద్ కోట్ల కొట్టేస్తే మద్రాస్ కొయిందేవుడు మద్రాస్ నుంచి ఢిల్లీ కొయిందేవుడు ఢిల్లీ నుంచి 10 మంది 12 మంది లాయర్లు స్పెషల్ ఫ్లైట్లు వస్తారు ఎవడు ఇస్తుండు వాళ్ళకి డబ్బులు ఎవడు ఈ కుట్ర నడుపుతున్నాడు ఈ ప్రాజెక్టుల మీద స్పెషల్గా అడ్వకేట్లను పెట్టి స్పెషల్ ఫ్లైట్లు హైదరాబాద్కు లక్షల లక్షలు ఫండింగ్ ఎవడిచ్చి చేస్తున్నాడు ఇవన్నీ కుట్రలు సామాన్య జనాలకు అర్థమైతే లేదా అంతెందుకని నేను ఒకటే మాట చెప్తాను కాంగ్రెస్ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కల్వకుర్తి ప్రాజెక్టు స్టార్ట్ అయినది అప్పుడు 3 లక్షల ఎకరాలు ఆయకట్ట అన్నారు 3 లక్షల ఎకరాలు ఇవ్వాలంటే 30 TMCలు కట్టాలి ఎందుకు కట్టలేకపోయారు అప్పుడు మీరు ఎందుకు కట్టలే 4 రిజర్వాయర్లు కట్టిరు ఒక్కొక్కటి 0.9 TMC మొత్తం కలిస్తే 4 TMCలు 4 TMCల రిజర్వాయర్లతో 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎట్లిస్తారు వీళ్ళకి ఏమనుకన్నా అడిగే దమ్ము ఉండేనా అప్పుడు ప్రశ్నించే తత్వం ఉండేనా ఈ జిల్లా ప్రజల మీద ప్రేమ ఉండేనా రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ మోచేతి నీళ్ళు తాగకుండా బతికిన వాళ్ళు వీళ్ళంతా ఇవాళ పెద్ద పెద్ద మాటలు ఇదే డీకేఆర్ నగర్ అనంతపూర్ హారతి పట్టింది మన నీళ్ళు తీసుకుపోతుంటే ఇవాళ మళ్ళీ జిల్లా మీద ప్రేమతోటి మాట్లాడతారు ఇవాళ అదే పాలమూరులో అసలు రిజర్వాయర్లు కట్టడానికి అనువైన ప్రదేశమే లేదని మాయమాటలు చెప్పిన రాజశేఖర రెడ్డి ఇవాళ అదే పాలమూరు జిల్లాలో కేసీఆర్ డిజైన్ చేసి 70 TMCల రిజర్వాయర్లు ఎట్లా కడుతున్నాడు అంటున్నా నేను దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి సంతోషపడాల్సింది పోయి దానిలో ఏదో కారణాలు ఎత్తుకుంటూ పోతూ ఉంటాం ఇవాళ ఒక్క మోటార్ దుంకితేనే నీ అమ్మ గుండెలు ఉప్పొంగుతున్నాయి ఆడ ఒక్కటే మోటారు 31 మోటార్లు దుంకితే ఈ కోట్లు ఎక్కడ ఉంటారు ఇంకా అంటే యాక్సెప్ట్ చేయాలి మనము ఒక విజను ఒక పట్టుదల ఉంటేనే పనులు అవుతాయి వాళ్ళకి ఎవరికి లేదా పట్టుదల వాళ్ళది ఎంతసేపు రాజకీయ కోణము 4 టెట్ రావాలి అదే ఆలోచన ఉంటుంది రాజకీయంగా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకు తప్ప ప్రజలను ఎట్లా ప్రేమించాలి ప్రజలకు కావాల్సింది ఏంది అన్న ఆలోచన లేదు ఇలా బీజేపీ పార్టీ మొన్న మోడీ వచ్చిండు ఏదైతే భూత్పూర్ సభలోనే కదా 2014 కంటే ముందు చెప్పిపోయాడు మేము అధికారంలోకి వస్తే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తాము అన్నారు 9.5 సంవత్సరాలు అయింది కదా మీరు ఏం చేసిరు అంటున్నాను తెలంగాణకి ఏం చేసిరు పాలమూరుకి ఏం చేసిరు అసలు పాలమూరు జిల్లా ఓట్లు మీకు ఎందుకు వేయాలి ప్రజలు బీజేపీకి 9.5 సంవత్సరాలు ఉంటే చేయలేనోడు మళ్ళీ రేపు మొన్న ఏమంటాడు డబల్ ఇంజన్ సర్కార్ దేదో హమ్ దేదైతే అంటే 9.5 ఏళ్ళుగా నువ్వు చేయలేనో నువ్వు రేపు డబల్ ఇంజన్ సర్కార్ ఇస్తే ఏం చేస్తావు ఇలా డబల్ ఇంజన్ సర్కార్ కర్ణాటకలో ఉండి ఎందుకు కుప్పకూలిపోయింది తెలంగాణలాగా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయినావు ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు పాలమూరు జిల్లా ప్రజలు అనుకున్నారు ఇంతకుముందులాగా వలసలు పోయేటోళ్ళు కూలి చేసుకొని బతికేటోళ్ళు కాయకష్టం చేస్తారు కానీ అంతే ప్రజలను పని చేసిన కూడా ప్రేమిస్తారు వాళ్ళు
100% అంటే ఆ పనిలో ఇన్వాల్వ్ అయినోనికి ఆ ప్రేమ పొందేటోనికి ప్రేమ పంచేటోనికి అది అర్థమైతది. గడ్డ మీద కూర్చోనికి ఏంది అర్థం కాదు. సో బీటెక్ చేసిర్రు, ఇంజనీరింగ్ చేసిర్రు, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు దాదాపుగా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పూర్తి చేసిన తర్వాత ఈ రాజకీయ జీవితం మీకు ఎంతవరకు సంతృప్తి ఇస్తుంది? నిజంగా నేను రాజకీయాలకి రావడానికి కారణం మా ఫాదర్. నాకు రాజకీయాల్లో నేను వ్యాపారం చేసుకుని ఒరిస్సా వేరే రాష్ట్రాల్లో ఉన్న టైంలో మా ఫాదర్ 2002లో చనిపోతే నేను అప్పుడు ఒరిస్సా నుంచి వచ్చే వరకు నేను నెక్స్ట్ డే వచ్చిన కలకట్టా పోయి నేను మా అన్న అక్కడే ఉండేది. నేను ఆ 10 డేస్ నేను ఊర్లో ఉన్నాం. అప్పుడు మా ఫాదర్ రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో ఉంది. మా కార్యకర్తలే సొంత కుటుంబ సొంత కొడుకులాగా ఉన్నారు వాళ్ళు. మేము వచ్చేవరకు అర్ధరాత్రి వరకు ఆ 10 రోజుల్లో మేము అర్థం చేసుకున్నాం డబ్బులు వ్యాపారం చేసి ఎంతైనా సంపాదించవచ్చు, ఈ ప్రేమ ఉండలేమని. దాని తర్వాత రాజకీయాలకు వచ్చినాం. 2006లో జెడ్పీటీసీగా నిలబడ్డా. 2006లో నిలబడితే నాకు అప్పటికి సరిగా ఊర్లో పేర్లు కూడా తెలియనాం. కానీ జిల్లాలో 64 జెడ్పీటీసీలు ఉంటే 64 ఇట్లో హయ్యెస్ట్ మెజార్టీ 4440 ఓట్లతో గెలిపించాం. ఆ రోజే అనుకున్నాం ప్రజల ప్రేమ ఇంత గొప్పగా ఉంటుంది. అది మా నాయన మీద ఉన్న ప్రేమ నాకు రిఫ్లెక్ట్ అయింది. దాన్ని కాపాడుకోవాలన్నది ఆ రోజు శపథం తీసుకున్నా. దాని ప్రకారమే పోతా ఉన్నాం. ఇవాళ అందుకే రోజు రోజుకు ప్రేమ పెరుగుతూనే ఉన్నాయి. ప్రేమతో పాటు ఓట్లు కూడా పెరిగాయి. నాకు 2006లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 2006లో భూత్పూర్ మండల్లో జెడ్పీటీసీగా 4440 ఇచ్చింది. 2014లో ఎమ్మెల్యేగా నిలబడితే 17,000 మెజార్టీ వచ్చింది. కానీ అదే భూత్పూర్ మండలు 4400 నుంచి 7,500 ఇచ్చింది. మళ్ళీ 4.5 సంవత్సరాల తర్వాత 2018లో ఎమ్మెల్యేగా నిలబడితే 17,000 మెజార్టీ 36,000 అయింది. మళ్ళీ అదే భూత్పూర్ మండల్ 4400 నుంచి 7,500, 7,500 నుంచి 10,500. అంటే అట్లా మమేకమవుతున్నాం కార్యకర్తలు ప్రజలతోటి కాబట్టి ప్రేమ అట్లే పెరిగింది. ఇలా మీరు ఈ ర్యాలీ చూసింటారు, అది ఒకరోజులు వచ్చే ర్యాలీ కాదు. ఒకరోజు ఆర్గనైజ్ చేస్తే వచ్చేది కాదు. కడుపులోకి వెళ్ళి వచ్చే ర్యాలీ, కడుపులోకి వెళ్ళి వచ్చే ప్రేమ ఉంటుంది. అది కొన్ని సంవత్సరాలుగా అమ్మ నేను 2004 నుంచి యాక్టివ్, అంటే దాదాపు 20 ఏళ్ళ నుంచి నేను రాజకీయ జీవితంలో ఉన్నా. కేసీఆర్ గారు ఎంబడి నుంచి దాదాపు 13 సంవత్సరాలు అయింది. ఉద్యమ 2010 నుంచి ఉద్యమకాలం నుంచి అటాచ్మెంట్ అయిన బ్యాచ్ అంతే ప్రేమగా ఉంది. ఈ మీటింగ్లో కూడా చాలామంది 100% మెజార్టీ ఇస్తాము, ఖచ్చితంగా 3వసారి గెలిపిస్తాము, మంత్రిగా చూస్తాము అనేటటువంటి వారంతా కూడా కోరిక కోరుతున్నారు. నిజంగానే నెక్స్ట్ గవర్నమెంట్ ఏర్పడితే ఆలయ వెంకటేశ్వర రెడ్డిని వారి అభిమానులంతా కూడా మంత్రి పదవిలో చూసే అవకాశం ఉందని సార్? అభిమానులు కార్యకర్తలు ప్రేమతోటి వాళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు. కానీ మా విజన్ మాకుంది. మా విజన్ ఏంది? నేను గెలవాలి, ప్రభుత్వం రావాలి. మా విజన్ మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండాలి. ఇలా మా కేసీఆర్ గారు మా ప్రభుత్వం ఉన్నది కదా, ఇన్ని వేల మందికి నేను నా నియోజకవర్గంలో 12,500 మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన, 11,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన, 75,000 మందికి రైతు బంధు కింద ఇప్పటివరకు 900 కోట్లు ఇచ్చిన, 44,000 మందికి పెన్షన్ ఇస్తున్నాం, 1,200 మందికి దళిత బంధు ఇచ్చినాం, 6,500 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. ఇలాగా గవర్నమెంట్ ఉంది, కేసీఆర్ గారు ఆశీర్వా అంటే మళ్ళీ డెవలప్మెంట్ పక్కకెట్టి ఓన్లీ డైరెక్ట్ సంక్షేమమే చెప్తా ఉన్నాను. సంక్షేమమే ఇన్ని వేల మందికి ఇవ్వగలుగుతున్నాం. అందుకే గవర్నమెంట్ రావాలి, మా కోరిక అది 100% వస్తుంది. మొదటిసారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు చెంది జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి లక్ష్మారెడ్డి గారికి మంత్రి పదవి రావడం జరిగింది. రెండవసారి మహబూబ్నగర్ నియోజకవర్గం, మూడవసారి ఇక మిగిలింది దేవరకద్ర నియోజకవర్గమే. సో ప్రజలంతా కోరుకుంటున్నారు కాబట్టి ఆ అవకాశం ఏమైనా ఉందంటారా? నేను అనేది ఎమ్మెల్యేగా గెలవడము ప్రభుత్వం రావడం ఇంపార్టెంట్. మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. సరే, అభిమానులు కార్యకర్తలు ఉత్సాహంగా కోరుకోవడంలో తప్పు లేదు వాళ్ళు. కానీ మా లక్ష్యం ప్రభుత్వం ఏర్పడడం. 100% ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి డిసిషన్ ఉంటుంది. ఎవరు ఏం ఫైనల్గా దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పథకాలు తీసుకొచ్చాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామంటున్నారు. మళ్ళీ మీరే కనుక ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంకా ఎటువంటి పనులు తీసుకొస్తారు, ఎటువంటి డెవలప్మెంట్ చేస్తారు? ఆర్టీవీ ద్వారా దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? నేను మీ ఆర్టీవీ న్యూస్ ద్వారా ప్రేక్షకులందరికీ దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, 30 నవంబర్ నాడు జరిగే ఎలక్షన్లో ఆలోచన చేసి ఓటు వేయమని చెప్తున్నాను. ఒక్క ఓటు కూడా వేస్ట్ చేసుకోవచ్చు.
2014 కంటే ముందు ఈ ప్రాంతం ఎట్లా ఉన్నది ఇయాల ఎట్లా ఉంది ఒక్కసారి దాన్ని బేరీ చేసుకొని ఓటు వేయాలి ఎందుకంటే మన ఓటు చాలా ఇంపార్టెంట్ ఏదో ఇయాల అవతల పార్టీడు ఏదో లాస్ట్ 1 మంత్ ముందు వచ్చి డబ్బులు ఉన్నాయి లేదా మందు వంచి ఓట్లు అడుగుతా ఆ కల్చర్ పోయింది ప్రతి ఓటు చాలా తెలివితో వేయాలి ఆలోచన చేసి వేయాలి కేసీఆర్ గారు వచ్చినాక ఎమ్మెల్యే వచ్చినాక ఈ ప్రభుత్వం వచ్చినాక మంచి జరిగిందా లేదా తాగినీల కా నుంచి సాగునీల కా నుంచి సంక్షేమం కా నుంచి డెవలప్మెంట్ కా నుంచి ఇవన్నీ ఆలోచన చేసి 2014లో ఆశీర్వదించారు 2018లో ఆశీర్వదించారు మళ్ళీ ఒకసారి 2023 నవంబర్ 34 జరిగే ఎలక్షన్లో కూడా వీరందరూ ఆశీర్వదించి పెద్ద ఎత్తున కారు గుర్తు మీద ఓటేయాలని విజ్ఞప్తి చేస్తాం ఇంకా థాంక్యూ మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులతో పాటు నియోజకవర్గానికి నేను చేస్తున్నటువంటి సేవ కారణంగానే 2014లో కావచ్చు 2018లో కూడా భారీ మెజార్టీ వచ్చింది అంతకు రెట్టింపు మెజార్టీతో ఈసారి దేవరకద్ర గడ్డపై ఖచ్చితంగా మరొకసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం ఇక్కడ ఈ నియోజకవర్గంలో నాకంటూ ప్రత్యర్థులు ఎవరూ లేరు అంటూ దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి తెలియజేస్తున్నారు సీనుతో మరికంట ఆర్టీవీ దేవరకద్ర నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది